ఇద్దరు విద్యార్థులు హాస్టల్ నుంచి అదృశ్యమైన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వేంసూరు మండలం మొదలగూడెంలోని శ్రీ వివేకానంద విశ్వవిద్యాలయంలో వంశీ రాహుల్ 9వ తరగతి చదువుతున్నారు. జ్వరంగా ఉందని ఇంటికెళ్లాలని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. బయటికెళ్లిన విద్యార్థులు మళ్లీ తిరిగి రాకపోవడంతో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పిల్లలేమయ్యారో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తల్లిదండ్రులు. ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ రాత్రివేళ విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి ఎందుకు ఎలా అనుమతించారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. మిస్ అయిన విద్యార్థుల్లో రాహుల్ మొద్దులగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి కాగా వంశీ వడ్లగూడెంకు చెందిన విద్యార్థి. స్కూల్ పరువు పోతుందని పేరెంట్స్ బయట ఎక్కడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతోంది స్కూల్ మేనేజ్మెంట్. విద్యార్థులు అదృశ్యమై చాలా గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్కూల్ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేయకపోవడం గమనార్హం. మరోవైపు ఈరోజు 2వ శనివారం అయినప్పటికీ స్కూల్ యథావిధిగా నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల మిస్సింగ్ పై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. ప్రసేన్, ఎవరు పెద్దవాళ్లు రాంది, వాళ్లు కూడా స్కూల్ యాజమాన్యం ఎలా పంపించింది ఇద్దరు చిన్నపిల్లల్ని బయటికి? ఇప్పటికీ కూడా పోలీస్ కంప్లైంట్ ఇప్పుడైనా ఇచ్చారా లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ఏమి జరుగుతోంది అసలు దీంట్లో? థ్యాంక్ యూ ఉదయ. నిజానికంటే ఈ ఘటన వెనుక ఇప్పటివరకు చూసుకుంటే డెంగ్యూ వచ్చిన పిల్లలు, అంటే వాళ్ళిద్దరికీ జ్వరం వచ్చింది. వాళ్ళు కనీసం పరీక్షలు చేయించుకుంటే అదే పరీక్షలు ఆసుపత్రి స్కూల్ నుంచి ఆసుపత్రికి పంపి అక్కడ పరీక్షలు చేయించవచ్చు. అలా చేయించకుండా వాళ్ళని ఇంటికి పంపించేసి కనీసం ఇంటికి చేరుకున్నారో లేదో కూడా యాజమాన్యం కనుక్కోకపోవడం అనేది ఇక్కడ విషయం. ఈ ముద్దులగూడెం వివేకానంద విద్యాలయానికి సంబంధించిన యజమాని చాలా అంటే అరోగెంట్ గా బిహేవ్ చేస్తాడనేది కూడా అతనికి పేరుంది. అక్కడ చాలా పెద్ద స్కూల్, అది చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఇట్లా అంటే రెసిడెన్షియల్ స్కూల్ కూడా, అది రెసిడెన్షియల్ స్కూల్లో జ్వరం వచ్చిన పిల్లల్ని అట్లా చెప్పా పెట్టకుండా ఇంటికి పంపించేయడం, తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం. ఇవాళ పొద్దున గమనిస్తే వాళ్ళు ఇంటికి రాలేదని వాళ్ళ పొద్దున తెలిసినప్పుడు తల్లిదండ్రులు వచ్చి కనుక్కుంటే కనీసం వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా తను నిర్లక్ష్యంగా మేము పంపించేసాం, రాకపోతే మేమేం చేయాలి అన్నట్టుగా తండ్రి మాట్లాడటం, వాళ్ళు ఆ యజమాని మాట్లాడడం, ఆ తల్లి తండ్రి అక్కడ చాలా బాధతోనే పాఠశాల దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తల్లిదండ్రులు అంటుంటే ఆ యజమాని అడ్డం పడుతున్నాడు, స్కూల్ పేరు పాడవద్దు మీరు చెప్పొద్దండి. పైగా ఇవాళ సెలవు ఉన్నప్పటికీ పాఠశాల నడుపుతున్నాడు ఆ యజమాని. అది ఇప్పుడు టీవీపై మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా, స్కూల్ నడుస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం వేస్తున్నాం, ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఇది ఆ కేవలం అంటే పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి అనుకోకూడదు, కానీ ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా ఆ యాజమాన్య బాధ్యత వహించాలనేది ఆ తల్లిదండ్రులు అంటున్నటువంటి విషయం ఖచ్చితంగా ఎంఈఓ, కానీ ఎంఈఓ వేరే ఇతరత్ర పనులలో బిజీగా ఉండడం వల్ల అతను ఇక్కడ రాలేకపోయాడు. అంటే టీవీ ఫైవ్ ఎంఈఓని కాంటాక్ట్ చేసి స్కూల్కి రమ్మని చెప్పింది, కానీ అతను రాలేకపోయాడు. అయినప్పటికీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ పాఠశాల మీద చర్యలు తీసుకోవాలని ఆ తల్లిదండ్రులకు మద్దతు పలుకున్న వాళ్ళంతా కూడా అంటున్నారు ఉదయం. రైట్, మరి ఇప్పటి వరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ గురించి ఎక్కడ సర్చ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది, మరి పిల్లల ఆచూకీ కనుగొనడం ఎలా? సెర్చ్ లాంటిది అసలు ఏమీ సాగట్లేదు. అంటే కేవలం తల్లిదండ్రులు వాళ్ళ బంధువులకు సంబంధించిన ఇళ్లకు ఫోన్లు చేసి కనుక్కున్నారు అక్కడికి ఏమన్నా వచ్చారా అని. వాళ్ళు ఎక్కడికి రాలేదని తెలిసిన తర్వాతనే వాళ్ళందరూ పాఠశాల దగ్గరకు వచ్చారు. సెర్చ్ అనేది అధికారికంగా అయితే ఏం లేదు, అంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పడే ఆందోళనలతో భాగంగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని తమ బంధువులకు ఫోన్లు చేసి కనుక్కోవడం, అక్కడికి ఎక్కడికి రాలేదని తెలిసింది ఆ నేపథ్యమే జరుగుతుంది. అంటే అధికారికంగా పోలీసులకు చెప్పడం కానీ లేకపోతే ఇతరత్ర పాఠశాల యాజమాన్యం వైపు నుంచి కానీ ఎక్కడైనా వెతుకులాట జరగడం అనేది అయితే ఇప్పటి వరకు లేదు. ఇదంతా కూడా కేవలం యాజమాన్య నిర్లక్ష్యమే ఉదయం. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఊరుకుంటున్నారు వీళ్ళు స్కూల్ యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వద్దంటే? ఇప్పుడే వాళ్ళు ఆ పాఠశాల దగ్గరకు వచ్చి ఆ పాఠశాల దగ్గర గొడవ చేస్తున్నారు. వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఆ తల్లి తండ్రి ఏడుస్తూ అక్కడ తన దగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తామంటే యాజమాన్యం వద్దంటుంది. ఆ యాజమాన్యం చేయొద్దు, మీరు మా
స్కూల్ పరువు పోతుంది, మనం ఏదైనా చేసి వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుదాం కనుక్కుందాం అని చెప్తున్నది తప్ప ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళు తమ పరిధిలో ఎంక్వైరీ చేయడం, బంధువులకు ఫోన్లు చేసి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం తప్పితే వాళ్ళు చేయగలిగిన పరిస్థితి కూడా ఏం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళు విషాదంలో ఉన్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. మీడియాలో కూడా ఇప్పుడు ఈ వార్త హల్చల్ చేస్తుంది కాబట్టి మీడియా పోలీసుల దృష్టికి ఏమైనా వెళ్ళిందా? ఖచ్చితంగా వెళ్ళాలి. అది మనమే ఆ ప్రయత్నం చేస్తున్నాము. టీవీ ఫైవ్ నుంచి చెప్పింది అంటే టీవీ ఫైవ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ ఉదయ మనమే మాత్రమే వేశాము, ఇంకెవరికి ఈ విషయం తెలియదు ఇప్పటికీ. మనమే ఆ పోలీసులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే పోలీసులు కూడా అఫీషియల్ గా అంటే అటు యాజమాన్యం వైపు నుంచి కానీ ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి కానీ ఫిర్యాదు కోసం చూస్తున్నారు. ఆ ఫిర్యాదు రాగా